హాయ్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు నేను మీకు ఒక ఎస్ఎల్ఈ పేషెంట్ యొక్క రికవరీ ఏ విధంగా అయింది అనేది చెప్తాను. ఈ పేషెంట్ రికవరీ చాలా డిఫరెంట్గా అయింది. మామూలుగా ఏంటంటే ఒక డైట్ ఇవ్వడము, సప్లిమెంట్స్ ఇవ్వడము జరుగుతుంటుంది. అప్పుడు ఆ డైట్ సప్లిమెంట్స్ వాడాక సింప్టమ్స్ తగ్గడము అలా అవుతుంటుంది యాక్చువల్లీ. ఆ తర్వాత మెల్లిగా డైట్ నుంచి బయటకు రావడం జరుగుతుంటుంది. అయితే ఈయనకి డైట్లోంచి బయటకు రావడం జరిగింది. కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డైట్ ఉన్నప్పుడు ఆయన డైట్లోంచి బయటకు వచ్చి ఏదైతే ప్రొసీజర్ ఉందో అది ఫాలో అవ్వకుండా యాక్చువల్లీ రైస్ అండ్ ఆయనకి కావాల్సినవి తినడం జరుగుతుంది. అంటే హెల్దీ ఫుడ్సే, అలాగే అన్హెల్దీ ఫుడ్స్ కాదు, బట్ కొంచెం ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేలో, అంటే ఆయన డైట్ చేయడానికి వీలు కాని సిచ్యువేషన్లో మామూలు వేసే రెగ్యులర్గా అందరూ ఎలా కలిసేసి తినేస్తుందో అలా తినేస్తే విచిత్రంగా ఏంటంటే ఆయనకి సింప్టమ్స్ రిపీట్ కాలేదు. అది ఎందుకు, అంటే ఎందుకు అలా అయింది అని చెప్పేసి ఆయన రావడం జరిగింది. అసలు ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, డైట్ స్టార్ట్ చేయాలని వచ్చారు ఆయన. అయితే ఇలాంటి కేసెస్ ఈ మధ్య రీసెంట్లీ కొన్ని చూడడం జరిగింది. మేము డైట్లో ఉండట్లేదు బట్ ఓన్లీ సప్లిమెంట్స్ ఫాలో అవుతున్నారు, బట్ స్టిల్ వాళ్ళకి సింప్టమ్స్ రిపీట్ అవ్వట్లేదు. ఈయన ఎస్ఎల్ఈ పేషెంట్ అనమాట. ఇప్పుడు ఎస్ఎల్ఈకి సంబంధించిన ఏ విధమైన ఇష్యూస్ లేవు. సో ఆయన మాటలను తెలుసుకుందాము, అది ఏ విధంగా జరిగింది అనేది చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది, సింప్టమ్స్ ఎలా తగ్గినాయి, డైట్ చేయడం మానేసాక కూడా మీకు విచిత్రంగా సింప్టమ్స్ రిపీట్ కాలేదు, అది ఎలా జరిగింది? అంటే నాకు అంటే ఆగస్టులో వచ్చాను, ఆగస్ట్ ముందు ఒకసారి వచ్చాను సార్. అప్పుడు డైట్ చేశాను. అప్పుడు అంటే నార్మల్ అంటే నార్మల్ రాలేదు కానీ ఇన్ఫ్లమేషన్ కొద్దిగా తగ్గింది, పెయిన్స్ అయితే రాలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చిన స్టెరాయిడ్స్ డోసేజ్ తగ్గించేసాను. డిసెంబర్లో సెప్టెంబర్లో ఒకసారి వచ్చాను, డిసెంబర్లో ఒకసారి వచ్చాను. అప్పుడు కంప్లీట్గా స్టెరాయిడ్స్ డోసేజ్ తగ్గించేసాను. డిసెంబర్లో జనవరిలో అయితే కంప్లీట్గా స్టెరాయిడ్స్ మానేశాను, బట్ పెయిన్స్ వచ్చింది. తర్వాత మీరు చెప్పిన తర్వాత పచ్చి మిర్చి ఆపేసాను, మిర్చి ఆపేసి కంటిన్యూ చేశాను. ఆల్మోస్ట్ ఫిబ్రవరి 18 దాకా కంటిన్యూ చేశాను డైట్. సో ఆ తర్వాత నేను టెస్ట్ చేయించుకోలేదు. కాకపోతే అప్పుడు మీరు వీడియోలో చూపించారు ఒకటి, క్యాండైజ్ వాడమని. అప్పుడు డిసెంబర్లో వెళ్ళేటప్పుడు వెళ్తా వెళ్తా క్యాప్రిలిక్ యాసిడ్ ఒక 4 బాటిల్స్ తీసుకుని వెళ్ళిపోయాను. క్యాప్రిలిక్ యాసిడ్ ప్రతిరోజు 3 వేసుకునేవాడిని అప్ టు ఫిబ్రవరి 18. ఫిబ్రవరి 18 తర్వాత ఒక ఆ రోజు నుంచి నేను డైట్ మానేసి రైస్కి షిఫ్ట్ అయ్యాను, సిచ్యువేషన్ డిమాండ్ చేసి. అప్పటి నుంచి నేను క్యాండైజ్ వాడలేదు కానీ క్యాప్రిలిక్ యాసిడ్ కంటిన్యూస్ వాడాను. క్యాండైజ్ మార్చి 5 ఆ రోజు హైదరాబాద్ వచ్చిన తర్వాత టెస్టులు చేయించుకున్నాను. రిజల్ట్స్ అన్నీ పాజిటివ్ ఉండే, ఈఎస్ఆర్ సిఆర్పి అన్నీ నార్మల్గా వచ్చినాయి. సో మీరు క్యాండైజ్ వాడమన్నారని చెప్పి మళ్ళీ క్యాండైజ్ ఆర్డర్ చేసుకొని అప్పుడు క్యాండైజ్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా క్యాప్రిలిక్ యాసిడ్ క్యాండైజ్ కంటిన్యూస్ వాడుతున్నాను. బట్ నాకు సింప్టమ్స్ అయితే ఎక్కడ నాకు అన్ని నార్మల్గానే వచ్చాయి. బ్లడ్ టెస్ట్ పెయిన్స్ అసలు అయితే పెయిన్స్ లేవు, నో ఇంగ్లీష్ మెడిసిన్స్. ఈ 2 మంత్స్ నుంచి అయితే అసలు ఇంగ్లీష్ మెడిసిన్ పట్టుకోలేదు. నాకు అంతకుముందు 2016 దాని నుంచి అయితే అప్ టు లాస్ట్ ఇయర్ దాకా స్టెరాయిడ్స్ వాడేవాడిని. మీ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి దాన్ని 1.5 mg వాడేవాడిని స్టెరాయిడ్స్, అప్పుడు కూడా స్టిల్. బట్ ఇప్పుడైతే నో స్టెరాయిడ్స్, నో ఇన్ఫర్మేషన్, మెడిసిన్స్ ఏం వాడతలేదు. అదే అండి, చాలా చాలా గుడ్ థింగ్ అండి. యాక్చువల్లీ 2016 నుంచి 2023 దాకా మీరు స్టెరాయిడ్స్ వాడారు, 23 మిడ్ దాకా ఆగస్ట్ దాకా, అక్కడ నుంచి స్టెరాయిడ్స్ మెల్లిగా వాడేసారు. అలా వాడుతూ వచ్చాను, వాడుతూ డోసెస్ తగ్గిస్తూ బయటకు వచ్చాను. తర్వాత 1 mg వాడాను డిసెంబర్ 1 తర్వాత, 31 తర్వాత లాస్ట్ మిమ్మల్ని కంద. ఆ తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి 15 నుంచి అయితే నో స్టెరాయిడ్స్. ఎప్పుడైతే ఈ క్యాండైజ్ వాడానో అప్పటి నుంచి అయితే అసలు నాకు పెయిన్స్ అని కనపడాల, అందుకని స్టెరాయిడ్స్ కంప్లీట్గా బంద్ చేశాను. అదే యాక్చువల్గా ఏంటంటే ఇదే అండి, కొంచెం ఎలా ఉంటుందంటే సప్లిమెంట్స్ యొక్క పవర్ అంటాను నేను దీన్ని యాక్చువల్లీ. ఎందుకంటే 2016 నుంచి 23 దాకా స్టెరాయిడ్స్ వాడిన వ్యక్తి, ఆ వ్యక్తి డైట్ చేసినప్పుడు ఇన్ఫ్లమేషన్ తగ్గింది, బట్ డైట్ నుంచి బయటకు వచ్చాక ఏదైతే యాక్చువల్గా రెగ్యులర్ యూజువల్ వేలో డైట్ నుంచి బయటకు రావాలో అలా వాడకుండా సడన్గా ఆయన డైట్ నుంచి బయటకు వచ్చేది. ఎందుకంటే ఆయనకి సమయంలో ఇష్యూ వచ్చి వేరే చోటకి వేరే ఊరికి వెళ్ళి ఉండాల్సి వచ్చింది. అక్కడ డైట్ చేయడానికి చాయిస్ లేదు అక్కడ. సో డైట్ నుంచి బయటకు రావడం కూడా చాయిస్ లేకుండా అయిపోయింది. సడన్గా నార్మల్ ఫుడ్ తినేయాల్సి వచ్చింది. సో నార్మల్ ఫుడ్ తినేటప్పుడు జస్ట్ ఈ సప్లిమెంట్స్ విషయంలో మాత్రం ఆయన మిస్టేక్ చేయలేదు. సప్లిమెంట్స్, క్యాండిడేస్, క్యాప్రిలిక్ యాసిడ్, దాంతోపాటు డైజెషన్కి రిలేటెడ్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవడం వల్ల ఆయన డైజెషన్ కూడా బాగా అయ్యి కాన్స్టిపేషన్ లేకుండా ఉండి
ఆయనకి మొత్తం సింప్టమ్స్ అన్నీ పోయినాయి అనమాట. ఎస్ఎల్ఈ సింప్టమ్స్ అసలు రిపీట్ కాలేదు. నేను అదే చెప్తుంటాను, ఒకటి ఫస్ట్ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, డైట్లో ఉన్నా డైట్లో లేకపోయినా కాన్స్టిపేషన్ ఉండకూడదు. కాన్స్టిపేషన్ లేదు అంటే ఈవెన్ మీరు నార్మల్ డైట్లో ఉన్నా కూడా సింప్టమ్స్ లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే మీకు ఎందుకని సాధారణంగా ఈ ఆటోఇమ్యూన్, ఎందుకంటే ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తుంటాయి యాక్చువల్లీ, ఫంగస్ అండ్ స్కిన్ రిలేటెడ్ కానీ జాయింట్ రిలేటెడ్ పెయిన్స్ రావడంలో ఇంకొకటి హెల్ప్ చేసింది ఏంటి, ఈస్ట్. ఈ ఫంగస్ ఈస్ట్ అనేది కాన్స్టిపేషన్ ఉన్నప్పుడే ఎక్కువ గ్రో అవుతుంటుంది. అది డైట్లో ఉన్నప్పుడు బాగా తగ్గిపోయి ఆ తర్వాత డైట్ నుంచి బయటకు వచ్చేసాక కూడా కాన్స్టిపేషన్ అనేది లేకుండా చూసుకుంటూ ఈ ఈస్ట్ ఓవర్గ్రోత్ కాకుండా మనం ఈ క్యాండిడేస్ కానీ క్యాపిటలిక్ యాసిడ్ కానీ అండ్ రాబోయే కొంత కొంతకాలంలో నేను చెప్పిన ఆల్రెడీ కొన్ని సప్లిమెంట్స్ నేను తీసుకురాబోతున్నామని ఆ త్వరలో రాబోయే ఆ సప్లిమెంట్స్ని కూడా వాడుతూ ఉంటే మీరు నార్మల్ డైట్ తీసుకుంటూ కూడా డెఫినెట్లీ సింప్టమ్స్ నుంచి దూరంగా ఉండొచ్చు యాక్చువల్లీ. సో ఈ విషయంలో ఇది ఇలా జరిగింది, ఇది చాలామంది విషయంలో ఈ మధ్య జరగడం గమనించాం. సో అది మీ దగ్గరికి తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. బేసికలీ ఎస్ఎల్జీ పేషెంట్స్ విషయంలో చాలా మనం చూస్తూనే ఉంటాం, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి యాక్చువల్లీ. అది ఒక కొంతమందికి లివర్ ఇంపాక్ట్ అవుతుంటుంది, కొంతమంది కిడ్నీస్ ఇంపాక్ట్ అవుతుంటాయి, కొంతమందికి ఇంటెస్టైన్స్ ఇంపాక్ట్ అవుతుంటాయి. ఎస్ఎల్జీ అనేది ఏదో చాలా చిన్న ఆటోఇమ్యూన్ డిసీజ్ అని తీయడానికి లేదు యాక్చువల్లీ. అలాంటిది ఈయనకి అనేక సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఆయన ఇప్పుడు కంప్లీట్లీ స్టెరాయిడ్స్ అనేవి అసలు ఏవి తీసుకోకుండా ఇప్పుడు నార్మల్ డైట్ తీసుకుంటూ జస్ట్ సప్లిమెంట్స్ తోటి మేనేజ్ చేయగలుగుతున్నారు. ఇది ఒకవేళ అందరూ చేయగలిగితే, అందరూ ఇలాంటి స్థితికి కానీ రాగలిగితే అది నిజమైన సక్సెస్ అండి. ఈయన విషయంలో ఆ నిజమైన సక్సెస్ మనం సాధించేటప్పుడు అది మిగిలిన వాళ్ళ విషయంలో కూడా సాధించడానికి మేము ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చినందుకు. ఫ్యూచర్లో కూడా ఇది ఇలా కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాము అండ్ కంటిన్యూ అయ్యేలాగా కాన్స్టిట్యూషన్ లాంటివి లేకుండా చూస్తూ ఉందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.